ప్రియమైన విద్యార్థులాల వెల్కమ్ టు బిగ్ సౌండ్ ఛానల్ ఈరోజు మనం మూడవ తరగతిలోని తెలుగు వాచకంలోని రెండవ పాఠమైనటువంటి మర్యాద చేద్దాం పాఠ్యాంశాన్ని నేర్చుకుందాం పూర్వం కళింగ రాజ్యంలో పరమానందయ్య అనే పండితుడు ఉండేవాడు ఆయనకి పన్నెండు మంది శిష్యులు వారు చాలా అమాయకులు వయసు పెరిగిన వారికి బుద్ధి పెరగలేదు వారు చేసే పనులు కోపంతో పాటు నవ్వు తెప్పిస్తుంటాయి ఒకరోజు పరమానందయ్య గారు భార్యతో కలిసి గుడికి వెళ్ళారు అదే సమయంలో పొరుగురి నుండి పేరయ్య అనే పండితుడు వచ్చాడు వస్తూనే ఓయ్ పరమానందం ఒరే పరమా అంటూ కేకలు వేశాడు ఆ కేకలు విన్న శిష్యులకు విపరీతమైన కోపం వచ్చింది తమ గురువు గారిని ఓయ్ ఒరేయ్ అంటాడా అనుకున్నారు అంతే ఆయన్ని ఇంట్లో స్తంభానికి కట్టేశారు కొట్టడానికి కర్రల కోసం ఇద్దరు బయటకు వెళ్ళారు ఆ పండితుడి అదృష్టం బాగుంది అదే సమయానికి పరమానందయ్య దంపతులు ఇంటికి వచ్చారు వస్తూనే పరమానందయ్య గారు అయ్యో అయ్యో ఇదేం అఘాయిత్యం రా ఈయన నా స్నేహితుడు రా అంటూ పేరయ్య కట్లు విప్పాడు సమయానికి నువ్వు రాకపోతే చంపేసేవారురా పరమా అంటూ పేరయ్య బావురు అన్నాడు శిష్యులు బిక్కమొహం వేశారు పరమానందయ్య గారు పాపం వీళ్ళకేమీ తెలియదు ఉట్టి అమాయకులు వారిని క్షమించు అని అన్నాడు పేరయ్య పరమానందయ్య దంపతులను పెళ్ళికి పిలిచి వెళ్ళిపోయాడు అప్పుడు పరమానందయ్య శిష్యులను పిలిచి కోప్పడి ఒరే మన ఇంటికి వచ్చే అతిథుల్ని గౌరవించి మర్యాదలు చేయాలి అని చెప్పాడు శిష్యులు సరేనని తలులోపారు పరమానందయ్య గారు భార్యతో కలిసి పేరయ్య కూతురు పెళ్లికి పొరుగురు వెళ్ళారు అదే అదనుగా ముగ్గురు దొంగలు ఆ రాత్రి పరమానందయ్య గారి ఇంటికి దొంగతనానికి వచ్చారు ఇంటికి కన్నం వేయటం మొదలుపెట్టారు ఆ అలికిడికి శిష్యులకు మెలకువ వచ్చింది శిష్యుల్లో ఒకడు ఒరే పెద్ద మనుషులురా దేవుళ్ళు ఇంట్లోకి దూరి వస్తున్నారు బాగా మర్యాద చేద్దాం అన్నాడు వాళ్ళు లోపలికి దూరి వస్తున్న ఒక్కొక్కరిని లోపలికి లాగారు ఎవరూ లేరని ఇంట్లో చొరబడిన దొంగలు ఆ పన్నెండు మంది శిష్యులను చూసి మొదట భయపడ్డారు తరువాత వారి అమాయకత్వాన్ని గ్రహించారు చప్పుడైతే ఊరి జనులను నిద్రలేస్తారని మౌనంగా ఉన్నారు శిష్యులు గురువుగారి మాటలు గుర్తించుకున్నారు అతిథులు పూజ మొదలు పెట్టారు ఇద్దరు పోయి బిందెలతో నీళ్లు తెచ్చి వాళ్ళ నెత్తిన కుమ్మరించారు ఆ చలికాలపు చన్నేళ్లకి దొంగలు గజ గజ ఒనిగిపోయారు మరో ఇద్దరు అలంకరించడానికి పసుపు కుంకుమ గంధం తెచ్చి పూశారు కళ్ళ నిండా పసుపు కుంకుమ పడి మండటంతో దొంగలు మూలగటం మొదలుపెట్టారు శిష్యులు సాంబ్రాన్ని తెచ్చి దూపం వేయసాగారు ఇల్లంతా పొగలు కమ్మి కిటికీల్లో నుంచి పొగ బయటకు రావటం మొదలైంది ఆ దారిని పోతున్న రాజభటులు గురువుగారిల్లు కాలిపోతున్నదిరా అనుకొని గబగబా తలుపులు తోసుకొని లోపలికి వచ్చారు శిష్యుల చేతిలో చిత్ర హింసలు పడుతున్న వారిని దొంగలుగా గుర్తించారు వెంటనే వారిని బంధించి రాజుగారి దగ్గరికి తీసుకొని వెళ్ళారు మరుసటి రోజు వచ్చిన గురువుగారు శిష్యుల అమాయకత్వానికి నవ్వుకున్నారు ఇంటిని దొంగలు దోచుకోకుండా కాపాడినందుకు సంతోషించారు దొంగలను పట్టించిన పరమానందయ్య శిష్యులను రాజుగారు పిలిపించి ఘనంగా సన్మానించారు విద్యార్థులారా మర్యాద చేద్దాం పాఠ్యాంశం విన్నారు కదా మీకు నచ్చింది కదా మీకు ఇంకా మూడవ తరగతి పాఠ్యాంశాలు కావాలంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ చానల్ బిగ్ సౌండ్ థ్యాంక్ యూ చిల్డ్రన్